హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ స్మార్ట్ క్రియేషన్. చూస్తున్నారు కదా, ఈరోజు నేను మీకు మా కొత్త ఫ్లాట్కి తీసుకొచ్చాను. ఇది మా కొత్త ఫ్లాట్ అన్నమాట. నుంచి ఇప్పుడు మనం లోపలికైతే వెళ్ళిపోదాం. రండి, ఇది ఎంట్రన్స్. ఎంట్రన్స్ హాల్ అన్నమాట. ఇది చూసారు కదా, ఎదురుగుండానే మనకి టీవీ యూనిట్ వస్తుంది. అలాగే డోర్ క్లోజ్ చేస్తే రైట్ సైడ్ మనకి పూజా మందిరం వస్తుంది. అలాగే లెఫ్ట్ సైడ్ అయితే కిచెన్ రూమ్ వస్తుందన్నమాట. చూడండి, ఇప్పుడు మనం ఇప్పుడు నేను మీకు పూజా మందిరంలోకి తీసుకువెళ్తున్నాను. ఇది మనకి పూజా మందిరం చాలా సింపుల్గా నీట్గా ఉండేటట్టుగా మేము ప్లాన్ చేశాము. అలాగే ఇంకా పూజా మందిరానికి అయితే కంప్లీట్గా వర్క్ అయితే అవ్వలేదండి, ఇంకా కొంచెం ఉన్నాయి వర్క్స్. ఇది మనకి పూజా మందిరం. అలాగే దీనికి ఆపోజిట్లో మనకి కిచెన్ రూమ్ కూడా వస్తుంది. అలాగే దీని పక్కనే మనకి ఒక బెడ్రూమ్ వస్తుంది అన్నమాట. అలాగే ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి, పూజా మందిరం మనకి మెయిన్ డోర్కి పక్కనే ఉంటుంది కాబట్టి డోర్ ఓపెన్లో ఉంటే ఎవ్వరికి కూడా అక్కడ పూజా మందిరం ఉన్న విషయం అస్సలు తెలియదన్నమాట. చూసారు కదా, ఇది పక్కనే పూజా మందిరానికి పక్కనే ఒక బెడ్రూమ్ అన్నమాట. ఈ బెడ్రూమ్కి వస్తే నీట్గా సింపుల్గా మనకి ఇలాగా కబోర్డ్ డోర్స్ అయితే వచ్చాయండి. కబోర్డ్స్ కూడా మనకి ఒక బీరువా పెట్టుకునేటట్టుగా ఒక కబోర్డ్ అయితే ఇచ్చాము. అలాగే ఈ సైడు కొంచెం మనకి స్పేస్ మిగిలింది, అక్కడ మనం ఆ స్పేస్ని వేస్ట్ చేయకుండా ఇలా ఒక కబోర్డ్ లాగా ఇచ్చాము. అలాగే అక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా పెట్టిస్తున్నాము, ఎందుకంటే అక్కడ ఎక్కువ బరువులు అయితే పెట్టకూడదంట ఆ ప్లేస్లో. కాబట్టి అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసినట్టయితే బరువులు ఎట్టే ఛాన్సెస్ ఉండదు కాబట్టి అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఇస్తున్నాం. అలాగే ఇక్కడ మనకి ఈ డోర్స్కి లాక్స్ అయితే రావండి. లాక్స్ రావు కాబట్టి మన ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏవైనా ఉంటే పెట్టుకోవడం కోసం అందులో ఒక చిన్ని లాకర్ అయితే ఇచ్చారు, దానికి లాక్స్ కూడా ఉంటాయి. చూసారు కదా, ఇక్కడ మనకి బీరువా పెట్టుకోవడం కోసం ఒక రూమ్లో అయితే బీరువాకి ఇచ్చారండి, ఎందుకంటే ఇది మనం రెంట్ పర్పస్ కాబట్టి వాళ్ళు వచ్చే వాళ్ళకి కంపల్సరీగా బీరువాలు అవి ఉండొచ్చు అన్న ఉద్దేశంతో ఇచ్చాము. అలాగే మనకి సీలింగ్స్ అయితే అయిపోయాయండి, కాకపోతే ఇంకా పెయింటింగ్స్ అవ్వాలి. ఆ బెడ్రూమ్లో నుంచి హాల్లోకి ఎంటర్ అయ్యాం కదా, ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనకి టీవీ యూనిట్ అయితే వచ్చిందండి. ఇంకా టీవీ యూనిట్ కూడా ఇంకా కొంచెం వర్క్ ఉంది. సైడ్న అయితే మనకి గ్లాస్ డోర్ అది వస్తుంది, చిన్న కబోర్డ్స్ లాగా వస్తాయన్నమాట. అలాగే ఇక్కడ మనకి ఒక మూడు స్టోరేజ్ కోసం చిన్న స్టోరేజ్ యూనిట్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి టీవీ యూనిట్ దగ్గర లైట్స్ అయితే ఇచ్చారండి. అలాగే మనకి పక్కనే ఒక గ్లాస్ డోర్ కూడా వస్తుందండి బాల్కనీలోకి, ఎంట్రన్స్కి కానీ వచ్చిందండి. ఈ బాల్కనీలో ఒక కామన్ బాత్రూమ్ ఉంది, అలాగే ఒక సైడ్ వాష్ బేసిన్, అలాగే మిర్రర్ పెట్టించాము. ఇది కామన్ బాత్రూమ్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం ప్రతి రెండు కూడా మనకి బెడ్రూమ్లో వచ్చాయంటే గెస్ట్స్ ఎవరైనా వచ్చినా బయట వాళ్ళు వచ్చినా బెడ్రూమ్లోకి పంపించలేం కదా, కాబట్టి కంపల్సరీగా ఒక వాష్రూమ్ అయితే కామన్గా ఉండాలని మేము బయట పెట్టించుకున్నాము. అలాగే ఇక్కడ మనకి కింద వాషింగ్ మిషన్ వస్తుంది, ఆ పక్కన మనకి స్టోరేజ్ కోసం ఒక చిన్న కబోర్డ్ అయితే ఇచ్చామండి. అలాగే ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్కి వెళ్దాం. ఆల్రెడీ మీకు పూజా మందిరం పక్కన ఉన్న ఒక బెడ్రూమ్ చూపించాను, దాని ఆపోజిట్లోని ఈ బెడ్రూమ్ వస్తుందన్నమాట. చూసారు కదా, ఈ బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. అలాగే ఇందులో కూడా ఒక చిన్న లాకర్ అయితే ఇచ్చారు, ఇలాగా మనకి లాక్ వేసుకొని పెట్టుకోవచ్చు అన్నమాట. మనకి ఇంపార్టెంట్ ఐటమ్స్ అన్నీ ఇందులో పెట్టుకోవచ్చు ఇది. అలాగే మనకి బెడ్రూమ్లో కూడా పైన కూడా ఫుల్గా మనకి కబోర్డ్స్ అయితే ఇచ్చారు స్టోరేజ్ కోసం చూడండి ఇదన్నమాట. ఇలాగ కబోర్డ్స్ అయితే వచ్చాయి. అలాగే కబోర్డ్స్ పక్కనే ఒక మనకి డ్రెస్సింగ్ టేబుల్ టైప్లో ఒక మిర్రర్ పెట్టి విండో పక్కనే ఇచ్చాము. అలాగే ఇక్కడ
ఒక డోర్ అయితే వస్తుందండి, ఎందుకంటే అందులో ఐటమ్స్ అన్ని పెట్టుకోవడం కోసం ఒక చిన్న స్టోరేజ్కి ఇచ్చాము. అలాగే ఇక్కడ ఒక చిన్న కబోర్డ్ అయితే ఇచ్చారు. అలాగే దీని ఆపోజిట్లోనే మనకి వాష్రూమ్ ఉంటుంది. ఒక బెడ్రూమ్కి మాత్రమే అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి, ఇంకొకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు. మనకి ఇందాక నేను పూజా మందిరంలో ఇవి కబోర్డ్స్ అయితే చూపించడం మర్చిపోయాను, అందుకని మళ్ళీ ఒకసారి పూజా మందిరం చూపిస్తున్నాను. అందులో మనకి పూజ చేసుకున్న తర్వాత నైవేద్యాలు అవి పెట్టుకోవడం కోసం ఇలా రెండు ప్లాంక్స్ పెట్టించాము. అలాగే కిందన స్టోరేజ్ కోసం కబోర్డ్స్ అయితే కొంచెం ఇచ్చామనమాట. ఇప్పుడు మన పూజా మందిరంలో ఉంటాయి కదా స్టోరేజ్ ఐటమ్స్, పూజ సామాన్లంతా కూడా ఇందులో పెట్టుకోవచ్చు. అలాగే మనం పూజ చేసుకున్న తర్వాత ఒక మడి బట్టలు అవి ఉంటాయి కాబట్టి ఒక హ్యాంగర్ కూడా ఇచ్చామన్నమాట. అలాగే ఇది కిచెన్ రూమ్ అండి, పూజా మందిరానికి ఆపోజిట్లో కిచెన్ రూమ్ వచ్చింది. కిచెన్ రూమ్లో కూడా మీదంతా కూడా నీట్గా కబోర్డ్స్ ఇచ్చేసాము. అలాగే కిందన కూడా మనకి ఇప్పుడు ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగానే మనం కబోర్డ్స్ అయితే ఇచ్చాము. డోర్స్ అన్నీ కూడా ఇలా మనకి స్టోరేజ్కి సరిపడగా అన్ని ఐటమ్స్ పెట్టుకునేటట్టుగా ఇచ్చేసామండి. అలాగే ఈ పక్కకు చూస్తే సిలిండర్ పెట్టుకోవడానికి, అలాగే ఇక్కడ కొంచెం పెద్ద ఐటమ్స్ ఏమైనా ఉంటే పెట్టుకోవడం కోసం కొంచెం ఓపెన్ ఉంచాము. ఇది మనకి సిలిండర్ పెట్టుకోవడం కోసం. అలాగే ఇక్కడ చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా ఉంటే పెట్టుకోవడం కోసం మధ్యలో ఒక ప్లాంక్ అయితే వేయించేసామన్నమాట. ఇది కిచెన్ రూమ్ చూసారు కదా. అలాగే ఈ సైడ్ అంతా కూడా మనకి గ్లాస్ డోర్స్ వచ్చాయండి, వైట్ కలర్తో, వైట్ అండ్ గ్రే కాంబినేషన్లో చాలా నీట్గా డీసెంట్గా సింపుల్గా ఉంటాయండి. చూస్తున్నారు కదా, మీకు ఈ వీడియో ఎలా ఉంది అన్నది కూడా నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చిందా లేదా అన్నది కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు, ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ రావడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుగుతాం.